సికింద్రాబాద్ ఏరియా కార్ఖానా వాసవి నగర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటి వెలుగు డాక్టర్ దీప్తి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 11,000 మందికి కంటి పరీక్ష చేయడం జరిగిందని అన్నారు. 15,000 మందికి అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. 250 మందికి ఆపరేషన్లు పంపామని చెప్పారు. అద్దాల గురించి సంబంధించి చూస్తే ఒక 1500 మందికి ఇప్పటి వరకే అద్దాలు ఇవ్వడం జరిగిందండి. ఇంకా 1500 మందికి మనం ఆర్డర్ పెట్టడం జరిగింది. అందులో దశల వారీగా అద్దాలు రావడం జరుగుతుంది. అది వచ్చినవి పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ ఎంతమంది ఉంటుంది? ఆపరేషన్కి ఇప్పటి వరకు 200 మందిని పంపించడం జరిగిందండి. అండ్ చిన్నపిల్లలకు ఉన్న కంటి సమస్యలలో వాళ్ళకి ఒక 400 మంది వరకు కూడా రిఫర్ చేయడం జరిగింది.